స్వేచ్ఛ డిజిటల్ డైలీ పేపర్ సంచలన కథనాలను అందిస్తుంది ప్రతిరోజు ఒక సంచలన కథనంతో ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ఉంది ఈరోజు కనుక చూసినట్లయితే స్వేచ్ఛ డిజిటల్ డైరీ నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అక్కడ రికార్డు మారుమోగాలి అంటూ ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని రికార్డు మెజారిటీతో గెలిపించాలి కొడంగల్లో మెజారిటీ తగ్గించేందుకు అటు బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉన్నాయి కానీ ఈ రికార్డులు మారుమోగాలంటూ ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు నిన్న కొడంగల్లో అటు ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి తిరుపతి రెడ్డి ఇతర నేతలతో ఆయన అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు పాలమూరు ఎంపీ ఎన్నికపై నేతలతో సమీక్ష నిర్వహించారు భారీ మెజారిటీ సాధిద్దామని పిలుపునిచ్చారు కార్యకర్తలందరికీ గుర్తింపు తథ్యం కుట్రలకు అటు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలకు మనం మెజారిటీతోనే బుద్ధి చెప్దామంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగిన కార్యకర్తల సమయ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు మరో ముఖ్యమైన వార్త తెలంగాణలో విస్తరిస్తున్న బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచేందుకు వ్యూహం రెడీ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్పై కన్ను బీసీ కార్డు కలిసి ఆశలు పదిహేడు సీట్లను ఏబీసీ సెగ్మెంట్లుగా విభజించారు కమల వికాసం నిజమేనంటున్న సర్వేలంటూ వార్తనిచ్చారు అయితే కొంతవరకు ఆ బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్న మాట వాస్తవం అక్కడ కానీ గతంలో ఉన్న సీట్లను ఇప్పటిదాకా సర్వే ఫలితాలన్నీ కూడా అటు బీజేపీ కొంతవరకు లాభం చేకూరుతుంది బీజేపీ లబ్ధి పొందుతుందంటూ ఇస్తున్నారు కానీ పది సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ ఇప్పటికే సర్వే ఫలితాలన్నీ కూడా చెప్పాయి మొత్తం పదిహేడు నియోజకవర్గాలకు గాను కొంతవరకు బలం పుంజుకునే అవకాశం అయితే లేకపోలేదు అటు ఓట్ల శాతంగా కావచ్చు అలానే ఎంపీ సీట్లుగా కూడా గెలిచే అవకాశం కనపడుతుంది మూడు నాలుగు ఎంపీ సీట్లలో అయితే ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నారు కానీ కమల్నాథ్లు మాత్రం ఎనిమిది సీట్లలో గెలిచేందుకు వ్యూహం రెడీ చేస్తున్నారు పదిహేడు నియోజకవర్గాలను ఏబీసీగా కేటగిరీగా డివైడ్ చేశారు ఆయా నియోజకవర్గాల్లో తమ గెలుపు అంచనాలను గెలుపు ఏ రకంగా సాధ్యమవుతుందనే దాన్ని బట్టి అక్కడ నేతలను కావచ్చు క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలను అందరినీ కూడా బలోపేతం చేసుకుంటూ విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది తెలుస్తుంది నిన్న హైదరాబాద్ ఎంపీ సీట్ పైన కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఒక ఆసక్తికరమైన సర్వే బయటకు వచ్చింది కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే అటు ఎంఐఎంకి బీజేపీ అభ్యర్థి మాధవి లతాకు ఓట్ల శాతంలో తేడా వస్తుంది అనే ఆ ఒక సర్వే కొంత ఆసక్తికరంగా మారింది ఇప్పటికే మాధవీలత ఆమె ప్రచారంలో దూసుకువెళ్తూ ఉన్నారు ఇటీవలనే ఆమెకి వై కేటగిరీ సెక్యూరిటీ కూడా కల్పించారు పాతబస్తీ గల్లీ గల్లీలో తిరుగుతూ రాబోయే రోజుల్లో పాతబస్తీ రూపురేఖలన్నీ కూడా మార్చేస్తానంటూ ఆమె చెప్తుంది కొంతవరకు ఓట్ల శాతం పెరిగే అవకాశం అయితే కనపడుతుంది బీజేపీ తెలంగాణలో విస్తరిస్తుంది అనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రగ ప్రచురించింది ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కథనాన్నిచ్చింది ఏడు చోట్ల ట్యాపింగ్ సెంటర్లు పెట్టారు నిన్న హైకోర్టులో ఈ విషయాన్ని ట్యాపింగ్ పైన విచారం జరిపించాలంటూ మెన్షన్ చేశారు గతంలో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే సంచలన ఆరోపణ హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ చేశారు దానికి సంబంధించిన వార్తనిచ్చారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త లింకులు బయటపడుతున్నాయి అనే వార్తను స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది ప్రతిరోజు సంచలన కథనాలతో అటు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది స్వేచ్ఛ డిజిటల్ డైలీ ఇక